కరోనా వ్యాక్సిన్ వేయడం వల్ల దాని ప్రభావం వల్ల కొంతమేర ఇమ్యూనిటీ తగ్గింది. దానివల్ల ఇప్పటికీ కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు కంటిన్యూ అవుతున్నాయని కొంతమంది అనుకుంటున్నారు. అండ్ దట్టు అది జనాల్లో కూడా వినిపిస్తుంది బాగా. సో మేబీ ఆ ఎఫెక్ట్ కూడా ఇప్పుడు కలిసి రావచ్చా, కలిసి వచ్చింది అనుకోవచ్చా? ఇక్కడ దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మీరు అడిగింది. నేను ఒక ఇమ్యూనాలజిస్ట్గా, ఒక ఎలర్జిస్ట్గా, ఒక పల్మనాలజిస్ట్గా, ఒక మెడికల్ జర్నలిస్ట్గా ఐ వాజ్ ద పర్సన్ ఆల్మోస్ట్ ఫిబ్రవరి 2024 నాడు ఐ బ్రోక్అవుట్ ద న్యూస్ దట్ వీఆర్ గోయింగ్ టు హిట్ బై కరోనా. ఐ వెంట్ ఆన్ ఫేస్బుక్ లైవ్. నాకు వచ్చిన సమాచారం ప్రకారం, నాకున్న మిత్రుల ప్రకారం, నాకున్న జర్నలిస్ట్ మిత్రుల ప్రకారం, చైనాలో కానీ అమెరికాలో కానీ వచ్చిన సమాచారం ప్రకారం ఐ సెడ్ ఇండియా ఇస్ గోయింగ్ టు హిట్ బై వన్ ఆఫ్ ద డేంజరస్ వైరస్ దట్ హ్యూమన్ రేస్ హ్యావ్ నాట్ సీన్. ఆ రోజు నుంచి దీనిని నేను ట్రాక్ చేస్తున్నాను ఈ రోజు వరకు. ఆ రోజు 4 ఫిబ్రవరి 2022 నా ఫేస్బుక్ లో ఆల్రెడీ ఉంటుంది అది. ఆ రోజు అదే మాట చెప్తున్నాను, ఈ రోజు అదే మాట చెప్తున్నాను. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, ఫస్ట్ నేను మీరు చెప్పిన దానికి నేను ఆన్సర్ చేసి నా మాట చెప్తాను. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ కుప్పగూలుతుంది అది ఆ టాపిక్ అనేది ఐ వుడ్ నాట్ అగ్రీ. బట్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఉన్న కాంట్రవర్సీస్ ఏవైతే ఉన్నాయో, కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, అది ప్రపంచం మొత్తం కోడే కూస్తుంది. దాని గురించి నేను ఇప్పుడు ప్రస్తావన తీసుకురాను, ఎందుకనంటే దాని డిస్కషన్ వేరే పోతుంది కాబట్టి. సో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో H3N2 వస్తుందా? నో, లెట్ అస్ నాట్ డీవియేట్ ద టాపిక్, దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే, యాజ్ అన్ ఇమ్యూనాలజిస్ట్, యాజ్ అన్ ఎలర్జీ స్పెషలిస్ట్, నేను కేసెస్ చూస్తున్నప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ మీద మనం కామెంట్ చేస్తున్నాం. ఎందుకు మాట్లాడుతున్నారు ఇమ్యూన్ సిస్టమ్ మీద? ఎవరిలో అయితే ఇంతకుముందు కరోనా వచ్చిందో, కరోనా ఈజ్ నాట్ ఎ డేంజరస్ వైరస్, బట్ కరోనా వాజ్ మేడ్ ఎ డేంజరస్ వైరస్. అది సాధారణంగానే భయంకరమైన వైరస్ కాదు, దాని భయంకరంగా తయారు చేయబడ్డది. అదేమిటి? అదేమిటంటే అది కేవలం ఊపిరితిత్తుల వరకే పోవలసింది. మరి ఊపిరితిత్తుల్లో ఆగిందా? ఆగలేదే. అసలు మీకు ఒక విశేషం ఏంటంటే, కరోనా ఇన్ఫెక్షన్ ఒక అవయవాన్ని దెబ్బతీయలేదని ఏదైనా అవయవం మిగిలిందా అని ఏ వైద్యుల్లోనే అడగండి మీరు, దేర్ ఇస్ నో ఆన్సర్. మరి ఇంత పెనెట్రేషన్ ఎట్లొచ్చింది దానికి? దానికి కెపాసిటీ ఎట్లొచ్చింది కరోనా వైరస్ కి? బికాస్ కరోనా వైరస్ వాజ్ మేడ్ ఫర్ దట్, అది అలా దానికోసమే తయారు చేయబడ్డది. మానవాళిని కుదిపేయటానికి హెచ్ఐవి నుంచి కొన్ని క్వాలిటీస్, ఇంకో వైరస్ నుంచి కొన్ని క్వాలిటీస్ చేసి సమ్మేళనం చేసి దాన్ని వదలడం జరిగింది. సో దాట్స్ ద రీజన్ వీఆర్ టెలింగ్, అది ఊపిరితిత్తుల్లో రావడం, గొంతు నుంచి ఊపిరితిత్తుల్లో పోయి పొట్టలో పోవడం, అక్కడి నుంచి ఇంకో అవయవాన్ని పోవడం, అక్కడి నుంచి గుండె మీద ప్రభావం చూపడం, అక్కడి నుంచి మెదడుకు పోవడం, అందుకనే లంగ్ టాక్సిస్ అని మేము అనడం, ఇవన్నీ కూడా త్వరగా త్వరగా మనం జరిగిపోయినాయి. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగిందనంటే, మేము ఆ రోజుకి ఈ రోజుకి వైటమిన్ D3 లెవెల్స్, వైటమిన్ సి లెవెల్స్, వైటమిన్ B12 లెవెల్స్, మానవునికి వ్యాధి నిరోధక శక్తిని ఉపయోగించబడే కీలకమైన వైటమిన్స్ యాజ్ అన్ ఇమ్యూనాలజిస్ట్ నేను రెగ్యులర్ గా చెకప్ చేస్తుంటాను. వీఆర్ ఫైండింగ్ షాకింగ్ ఫ్యాక్ట్స్ అండి. ఏమిటనంటే, వైటమిన్ D3 ఏదైతే మా రిఫరెన్స్ ల్యాబొరేటరీ ప్రకారం 30-40 ఉండాలి, సఫిషియంట్ లేదంటే డిఫిషియంట్ అని మేము అంటామో, అసలు సింగిల్ డిజిట్ లో పడిపోతున్నాయి వైటమిన్ D3. వైటమిన్ D3 కోసం ప్రత్యేక మనం పోయి హాస్పిటల్లో 2 లక్షలు పెట్టి బిల్లు కొట్టి మనం ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఎవ్రీ డే మార్నింగ్ 7:30 to 8:00 సూర్యరశ్మి సూర్యకాంతి కింద కూర్చుంటే సరిపోతుంది. నౌ ద క్వశ్చన్ ఈస్, ఎంతమంది అలా చేస్తున్నారు? ఎంతమంది అలా రెగ్యులర్ గా ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు? నెంబర్ 2, నిమ్మరసమో లేకపోతే ఉసిరో ఏదో తీసుకోవడము ఎంతమంది చేస్తున్నారు? దీని వల్ల ఏం జరుగుతుందంటే, ద హోల్ ఇమ్యూన్ సిస్టమ్, అంటే నా ఇమ్యూన్ సిస్టమో మీ ఇమ్యూన్ సిస్టమో ఇక్కడ పార్టిసిపేట్ చేసే వైద్యుల ఇమ్యూన్ సిస్టమ్ కాదు, హర్డ్ ఇమ్యూనిటీ అని అంటాం, ద హోల్ సిస్టమ్ అనమాట. మన పాపులేషన్, మనం ఎప్పుడు సంఘజీవులం, అందరితోనే మనం కలిసి ఉంటాం కాబట్టి అందరి ఇమ్యూన్ లెవెల్స్ ఏదైతే ఫ్లక్చుయేట్ అవుతున్నాయో, దట్ లెవెల్స్ ఏ వైటమిన్స్ అయితే ఇమ్యూన్ సిస్టమ్కి ఉపయోగపడతాయో అవి సరిగ్గా లేని కారణంగా ఇమ్యూన్ ఫంక్షన్స్ చేసినా, అది ఒక చిన్న వైరస్కి చూపించినా కూడా అది తట్టుకోలేని పరిస్థితులు లేవు, వెళ్ళిపోతుంది. సో దానివల్ల వీఆర్ ఫైండింగ్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. H3N2 ఈజ్ నాట్ ఎ డేంజరస్ వైరస్, అందరికీ తెలుసు. కానీ ఎందుకు ఇప్పుడు 3 deaths జరిగాయి? హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఎందుకు వస్తున్నాయి? ఎందుకు మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి? ఎందుకు హాలిడేస్ ప్రకటించాల్సి వస్తుంది? ఇవన్నీ మనం వీఆర్ రన్నింగ్ టువర్డ్స్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ డేంజరస్ అండ్ అలార్మింగ్. ఎందుకు అలార్మింగ్ అంటున్నామనంటే, ఇప్పుడున్న పరిస్థితి అలార్మింగ్ కాకపోవచ్చు, బట్ ఇది ఇలాగే కనుక ట్రెండ్ కంటిన్యూ అయితే పిల్లలు, కార్డియాక్ పేషెంట్స్, డయాబెటీస్ ఉన్నవారు, లేదు అని అంటే ఇమ్యూనో కాంప్రమైజ్ కండిషన్స్, HIV పేషెంట్స్, ఇంకో ఇమ్యూనో కాంప్రమైజ్ డిసీజ్ ఉన్నవారు,
క్యాన్సర్ రోగస్తులు వీళ్ళందరూ మన సమాజంలో మనతో ఉన్నవారే కదా, మనం అందరినీ కాపాడుకుంటూ వైద్యుల్లాగా ముందరికి వెళ్తున్నాం కదా. అలాంటి వారిలో ఈ వైరస్ సోకినప్పుడు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఆల్రెడీ తక్కువ ఉంది, సమాజంలోనే వైటమిన్ డి3. నేను ఒక విషయం చెప్తానండి, 100 మంది పేషెంట్స్కి వైటమిన్ డి3 ఈరోజు మేము చూసుకున్నట్టయితే 90% వైటమిన్ డి3 డెఫిషియన్సీ. మరి ఇదంతా ఎవరు చెప్పాలి, మనమే కదా చెప్పాల్సింది. ఇలాంటి కారణాల వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ కొద్దిగా డిస్టర్బ్ అవ్వడము, దాన్ని తట్టుకోలేని స్థితిలో వెళ్ళిపోవడము, చిన్న వైరస్ వచ్చినా కూడా అది గొంతులోంచి గొంతులోనే కంట్రోల్ అవ్వాల్సింది, ఊపిరితిత్తుల్లో పోవడము, దాని మార్పులు జరగడము జరుగుతుంది. చాలా వరకు అడుగుతారు అది ఊపిరితిత్తుల వరకే పోతుంది కదా, ఇంకా ఎక్కడ పోదు కదా. ఒక్కసారి వైరస్ లోపలికి వచ్చిన తర్వాత హౌ ద వైరస్ బిహేవ్స్, అది ఎలా మారుతుంది, అది మన చేతుల్లో ఉండదండి. ఇన్ఫాక్ట్ విచిత్రం ఏంటంటే వైరస్ ఒక మనిషిని ఎప్పుడు చంపాలని అనుకోదు. ఇన్ఫాక్ట్ కరోనా కూడా ఒక మనిషి చావాలని అనుకోదు. ఎందుకు అనుకోదు అని అంటే వాడు బతుకుండాలి, నేను దాంట్లో ఉండాలి, నేను మల్టిప్లై అవ్వాలి, నేను చక్కగా విల్లాలు కట్టుకొని ఉండాలి, దానివల్ల వాడు పోతే నాకు నష్టం, ఎందుకంటే నేను ఇంకో బాడీ ఎత్తుక్కోవాలి. ఇది దిస్ ఈస్ హౌ ద వైరస్ బిహేవ్స్ అండి. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. సమ్మర్స్ వస్తున్నాయి కాబట్టి పొల్యూషన్ ఎక్కువగా ఉంది కాబట్టి, డ్రై ఎయిర్ ఎక్కువగా ఉంది, డస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ తొందరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. మాస్క్ పెట్టుకోవడం అనేది సులువైనది, ఎండలో ఎక్స్పోజ్ అవ్వడం అనేది సులువైనది. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వము బాధ్యతగా చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాము.